గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జనను అరికట్టి వ్యాధుల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రవేశపెట్టిన ఓడిఎఫ్ పథకం సత్ఫలితాలిస్తోంది. ప్రతి గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే అవకాశం కల్పించింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ గ్రామస్థులు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో 448 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 300 కుటుంబాలు గతంలోనే మరుగుదొడ్లు నిర్మించుకున్నా మిగిలిన కుటుంబాలు మల విసర్జనకు 6 బయటకే వెళ్లేవారు. ప్రభుత్వం వారికి ఓడిఎఫ్ కింద మరుగుదొడ్లు మంజూరు చేసింది. అధికారులు, ప్రతినిధులు ఇంటింటికి తిరిగి మరుగుదొడ్ల ఆవశ్యకతను గ్రామస్తులకు వివరించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేశారు. త్వరలోనే రావిరాలను ఓడిఎఫ్ గ్రామంగా ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. 448 ఇళ్ళు ఉంటే దాంట్లో 148 ఓడిఎఫ్గా మన స్వచ్ఛ భారత్ కింద శాంక్షన్ అయినాయి. దాంట్లో 90% పూర్తయినాయండి. తర్వాత ఇంకొక 5-6 కట్టేటున్నాయి. అవి కూడా వలస వెళ్ళిన వాళ్ళు కూడా కట్టిస్తున్నాం మేము. పేమెంట్ కూడా ఫస్ట్ పేమెంట్ 6,000, తర్వాత సెకండ్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోతే వాళ్ళకు కూడా 6,000, మొత్తం 12,000 ఇచ్చేస్తున్నాము. విలేజ్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, సాక్షర భారతి కానీ, అంగన్వాడీ టీచర్లు, తర్వాత హెచ్ఎం, తర్వాత విలేజ్ మహిళా అధ్యక్షురాలు, వాళ్ళ కమిటీ అందరూ బాగానే సహకరించి వాళ్ళు కూడా విలేలా చెప్పి కట్టిస్తున్నారు. అప్పటికిప్పుడు చాలా మారింది కాబట్టి కొంచెం, ఎందుకంటే మేము కూడా చాలా దాన్ని తీసుకుని కూడా కట్టిస్తున్నాం కాబట్టి కొంచెం వలసపోయిన వాళ్ళే ఒక 15 కార్లే. అవి కూడా వచ్చినప్పుడు అది కూడా సొంతంగా కూడా కట్టించే. ఆ సుతారి ఖర్చు ఇప్పుడు ఆ మొత్తం అందరు మాట్లాడి ఇట్లా గుత్తకిచ్చేసారు. 10,000 స్లాబ్ అయితేనో 12,000, రేకులు అయితేనో 10,000. ఇంకా కొంచెం గవర్నమెంట్ కూడా అమౌంట్ పెంచితే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మరుగుదొడ్లు నిర్మించుకోవడం వల్ల మహిళలు, ఆడపిల్లలకు ఆరు బయటకు వెళ్లే ఇబ్బంది తప్పిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. మాకైతే స్కీమ్ అయితే మంచిగా అనిపించింది. కట్టుకోమని గవర్నమెంట్ కూడా మాకు సహకరించింది. మేము కట్టుకున్నాం సార్, మంచిగా ఉన్నది. ఇవాళ వచ్చిన బయటికి పోవాలన్నా వర్షాకాలైనా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మంచిగానే ఉన్నాయి సార్. కాకపోతే మేము రేకులు వేసుకోమని, వాళ్ళు రేకులు వేసుకోమన్నా స్లాబ్ వేసుకోమంటే స్లాబ్ వేసుకున్న వాళ్ళు కాకపోతే ఇంకొక 5,000 ఎక్కువైనాయి సార్. రేకులు వేసుకున్న వాళ్ళు కొద్దిగా 5,000 తక్కువైనాయి సార్. గంతే సార్, కొద్దిగా అయితే ఇంకొక 5,000 పెంచితే బాగానే ఉంది సార్. ఈ గవర్నమెంట్ మాత్రం మంచిగా సహకరించిందని మేము కూడా చాలా సంతోషపడతాం సార్. మా పిల్లలు, మా భార్యలు, మా కోడళ్ళు కూడా అవతలికి పోకుండా మంచిగా సహకరించిందని గవర్నమెంట్కు చాలా కృతజ్ఞతలు చేస్తున్నాం సార్. స్వచ్ఛ భారత్ ఆశయ సాధనలో రావిరాల గ్రామస్తులు తమ వంతు సహకారం అందిస్తున్నారు.